హాయ్ అండి, మీ మెడిసిన్స్ గురించి మీరు తెలుసుకోవాలనుకుంటే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. COVID-19 మీకు తెలిసి మీ ముందు ఉన్న పెద్ద మహమ్మారి, కానీ మీకు తెలియకుండా కోవిడ్ కన్నా పెద్ద మహమ్మారి మిమ్మల్ని పట్టి పీడిస్తుంది. అదే కోవిడ్తో ప్రజలు హాస్పిటల్ బారిన పడి మరణాలు చెందడానికి కూడా కారణమైంది. అదేంటో, దాన్ని ఎలా నివారించుకోవాలో నేను మీకు చెప్తాను. వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఈ కోవిడ్ నుంచి మిమ్మల్ని మీ పిల్లల్ని కాపాడుకోవడానికి మీరు అనేక బ్రహ్మాస్త్రాలని ఉపయోగిస్తున్నారు. అవి ఉపయోగపడతాయో లేదో కూడా తెలియదు, కానీ నేను ఇప్పుడు చెప్పే బ్రహ్మాస్త్రం మాత్రం ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది, మిమ్మల్ని మీ పిల్లల్ని కోవిడ్ నుంచి కాపాడుతుంది. అదే విటమిన్ డి, ద ఇమ్యూనిటీ బూస్టర్. మీరు ఎంత మంచి బ్యాలెన్స్డ్ డైట్ తీసుకున్నా సరే మీ శరీరంలో విటమిన్ డి తక్కువైతే మాత్రం మీకు ఇమ్యూనిటీ ఉండదు, అంటే రోగ నిరోధక శక్తి ఉండదు. శరీరంలోకి వైరస్, బ్యాక్టీరియా లాంటి అనేక క్రిములు సులువుగా శరీరంలోకి వచ్చేసి అనేక రోగాలకు కారణమవుతాయి. అంతేకాకుండా మీ శరీరానికి కాల్షియం అందాలన్నా విటమిన్ డి అవసరం ఎంతో ఉంది. ఇంకా కిడ్నీ, హార్ట్, బ్రెయిన్ ఫంక్షన్స్కి కూడా విటమిన్ డి చాలా అవసరం. అలాంటి విటమిన్ డిని నిర్లక్ష్యం చేయకుండా తక్కువైతే ఖచ్చితంగా సప్లిమెంట్స్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. ట్యాబ్లెట్సే ఎందుకు తీసుకోవాలి? ఆహారం ద్వారా రాదా అని మీరు అనుకోవచ్చు, కానీ ఇది ఆహారం ద్వారా వచ్చేది చాలా తక్కువ అండి. మరి ఎక్కడి నుంచి వస్తుంది? ఇది కేవలం సూర్యకిరణాలు, సన్ రేస్ మన బాడీ మీద పడ్డప్పుడు మన శరీరంలో ఉన్న కొలెస్ట్రాల్ నుంచి విటమిన్ డి తయారవుతుంది. రోజు కనీసం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 4 గంటల లోపు అరగంట పాటు ఎండ తగిలితేనే విటమిన్ డి మన శరీరంలో తయారవుతుంది. ఈ రోజుల్లో బిజీ లైఫ్ స్టైల్ వల్ల ఎవ్వరూ అంతసేపు ఎండలో ఉండడం కుదరట్లేదు, కనీసం పిల్లలు కూడా ఎండలో ఆడుకోవట్లేదు. కాబట్టి 90% మందిలో ఈ విటమిన్ డి చాలా తక్కువ ఉంటుంది. దానివల్ల పిల్లలు, పెద్దలు అందరూ ఎన్నో రోగాలకు గురి అవుతున్నారు. ఇటీవల యూరప్లోని ఒక మెడికల్ ల్యాబొరేటరీ వాళ్ళు 25,000 మంది కోవిడ్ పేషెంట్స్ మీద రీసెర్చ్ చేశారు. వాళ్ళ రీసెర్చ్ ఆధారంగా తేలింది ఏంటంటే, ఎవరైతే కోవిడ్ వచ్చి తొందరగా కోలుకున్నారో వాళ్ళల్లో విటమిన్ డి లెవెల్స్ చాలా ఎక్కువగా ఉన్నాయి. ఇంకా ఎవరైతే హాస్పిటలైజ్ అయ్యి చనిపోయారో వాళ్ళల్లో విటమిన్ డి లెవెల్స్ చాలా తక్కువగా ఉండడం గమనించారు. ఇమ్యూనిటీ తగ్గడం వల్ల వచ్చే రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్, అంటే లంగ్స్కి సంబంధించిన వ్యాధులు, ఆస్తమా, టీబీ మొదలైనవి టీ విటమిన్ ఎక్కువగా ఉన్నవారిలో అరికట్టవచ్చు. కోవిడ్ వచ్చిన వారిలో కూడా ఇలాంటి సింటమ్సే ఉంటాయి. కాబట్టి ఊపిరితిత్తులకి సంబంధించిన సింటమ్స్ కోవిడ్ పేషెంట్స్లో అరికట్టడానికి డి విటమిన్ చాలా ఉపయోగపడుతుంది. సో మీకు ఉండాల్సినంత విటమిన్ డి3 ఉంటే మీరు కోవిడ్ పేషెంట్స్తో కాంటాక్ట్లోకి వచ్చినా కూడా మీకు కోవిడ్ తొందరగా రాకుండా ఉంటుంది. ఒకవేళ పొరపాటున వచ్చినా కూడా సింటమ్స్ తక్కువగా ఉంటే హోమ్ క్వారంటైన్లోనే తగ్గిపోతుంది. చిన్నపిల్లల్లో పెరిగే వయసులో విటమిన్ డి3 తక్కువ అవడం వల్ల కాల్షియం బోన్స్కి, మజిల్స్కి సరిగ్గా అందక, అవి సరిగ్గా ఉత్పత్తి చెందక 20-30 ఏళ్ళు వచ్చేసరికి అందరికీ కీళ్ల నొప్పులు, మోకాళ్ళ నొప్పులు, నడుము నొప్పులు మొదలవుతున్నాయి. ఇలాంటి దుష్పరిణామాలను కలుగజేసే విటమిన్ డి3 డెఫిషియన్సీ అనే పాండమిక్, మహమ్మారి మీలో కూడా ఉందో లేదో తెలుసుకోవాలంటే 25-హైడ్రాక్సీ విటమిన్ డి అనే బ్లడ్ టెస్ట్ని చేయించుకోండి. బ్లడ్ టెస్ట్ రిపోర్ట్లో మీ విటమిన్ డి లెవెల్స్ 30-50 లోపు, 30-50 మధ్యలో ఉన్నట్లయితే మీరు సేఫ్గా ఉన్నట్టు. అలా కాకుండా 20-30, 20-30 మధ్యలో ఉంటే మీకు సింటమ్స్ ఏమీ ఉండవు, కానీ మీకు తెలియకుండానే మీ బాడీకి నష్టం జరుగుతూ ఉంటుంది. మీకు అప్పుడప్పుడు కొంచెం పని చేసినా అలసిపోవడం, ఒళ్ళు నొప్పులు రావడం జరుగుతూ ఉంటుంది. అలా కాకుండా 20-20 కన్నా తక్కువ ఉంటే అది చాలా డెఫిషియన్సీ. దానివల్ల బాడీలో ఉన్న ప్రతి అవయవం ఎఫెక్ట్ అవుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో డి విటమిన్ ఫుడ్ నుంచి రాదు, కాబట్టి మీరు ఖచ్చితంగా సప్లిమెంట్స్ తీసుకోవాలి. అవి ఎలా ఉంటాయి, వాటిని ఎలా తీసుకోవాలో చెప్తాను చూడండి. ఇవి క్యాట్కాల్ డి3 60K ఇంటర్నేషనల్ యూనిట్ ట్యాబ్లెట్స్ అండి. ఇవి సాఫ్ట్ జెలాటిన్ క్యాప్సూల్స్. మీరు నార్మల్ ట్యాబ్లెట్ వేసుకున్నట్టే వేసేసుకోవచ్చు వీటిని. ఇవి షీట్కి 4 వస్తాయి. ఇవి ఏదైనా తిన్న తర్వాతే వేసుకోవాలండి, పరగడుపున వేసుకోకూడదు, ఎందుకంటే డి విటమిన్ అనేది ఫ్యాట్ సాల్యుబుల్. మనం తిన్న దానిలో ఫ్యాట్ ఉంటేనే అది బ్లడ్లో కలుస్తుంది.
ఇవి చీవబుల్ టాబ్లెట్స్ అండి. ఈజీగా పిల్లలు బాగా వేసేసుకుంటారు. నార్మల్గా చప్పర్ ఇచ్చచ్చు. ఇవి కూడా షీట్కి 4 ఉంటాయి. ఇంకా ఇవి ఎలా వేసుకోవాలి అంటే 15 సంవత్సరాల కన్నా ఎక్కువ వయసు ఉన్నవాళ్ళు, విటమిన్ డి 20 కన్నా తక్కువ ఉన్నప్పుడు 8 వారాలు వారానికి 1 చొప్పున వేసుకోవాలి. 8 వీక్స్ వీక్లీ వన్స్ వేసుకోవాలి. ఆ తరువాత 8 వారాల తరువాత నుంచి నెలకి 1 చొప్పున వేసుకుంటూ ఉండాలి, ఎండ తగలదు కాబట్టి. అలానే పిల్లలైతే 15 సంవత్సరాలలోపు పిల్లలైతే 6 వారాలు వారానికి 1 వేసుకోవాలి. 6 వీక్స్ వీక్లీ వన్స్. ఆ తర్వాత నుంచి 3 నెలలకి 1 టాబ్లెట్ చొప్పున వేస్తే సరిపోతుంది. మీకు ఇతర ఆరోగ్య సమస్యలు ఏమైనా ఉంటే ఒకసారి మీ డాక్టర్ని సంప్రదించి వాడండి. ఇన్ఫాంట్స్ అంటే 1 సంవత్సరంలోపు పిల్లలకి డి విటమిన్ చాలా అవసరం. రోజుకి 400 ఇంటర్నేషనల్ యూనిట్స్ డి విటమిన్ కావాలి వాళ్ళకి. కానీ తల్లిపాలలో అది ఉండదు కాబట్టి వాళ్ళకి స్నానం చేయించే ముందు బాగా ఆయిల్ రాసి ఎండలో ఉంచితే 1 అరగంట సేపు డి విటమిన్ బాగా అబ్జర్బ్ చేసుకుంటారు. చూశారు కదా, ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి వాళ్ళని కూడా డి విటమిన్ డెఫిషియన్సీ అనే పాండమిక్ నుంచి, అలానే కరోనా తోడవే పాండమిక్ నుంచి కాపాడండి. డౌట్స్ ఉంటే కామెంట్ సెషన్లో పెట్టండి, రిప్లై ఇస్తాను. అంతేనండి, నెక్స్ట్ వీక్ మరో యూస్ఫుల్ మెడిసిన్ ఇన్ఫర్మేషన్తో మీ ముందు ఉంటాను. సబ్స్క్రైబ్ చేసుకోండి, తెలుసుకోండి, సేఫ్గా ఉండండి. బాయ్.